నమస్తే, నా పేరు జీరా. స్టూడియో బర్నింగ్ పాయింట్. పోస్టల్ బ్యాలెట్ ఎలా జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్ లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్ ఎటువైపు ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలపై ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న అంశాలపై ఒకసారి పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 72% వరకు పోస్టల్ బ్యాలెట్ పోల్ అయింది. ఇప్పటికీ 5-6 తేదీలు, ఈ రోజు నిన్న మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ లో ఏ నియోజకవర్గంలోనూ 70% తగ్గలేదు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పర్సెంటేజ్ పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల సరళిని వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి జిల్లా కలెక్టర్ కె హరినారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అనేక కేంద్రాలు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేశాయి. భారీగా పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ సరళి భారీగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరు పై ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రభావం ఉండబోతుందన్న అంశాలు ఒకసారి పరిశీలించే ముందు ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత పోల్ అయిందని ఒకసారి పరిశీలిద్దాం. నెల్లూరు సిటీ పరిధిలో వైఎస్ఆర్సీపీ సిపిఎం టీడీపీ పోటీలో ఉన్నాయి. ప్రధానంగా వీటి మధ్య పోటీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఇప్పటి వరకు 2,419 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లో ఉండగా వీటిలో ఇప్పటికే 73.91% నమోదు చేసుకుంది. అదే విధంగా నెల్లూరు రూరల్ లో 4,304 ఓట్లు ఉండగా 3,134 ఓట్లు నమోదయ్యాయి. పర్సెంటేజ్ వైజ్ చూస్తే 72.81% నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నమోదైంది. కోవూరు నియోజకవర్గంలో 2,587 ఓట్లు టోటల్ పోస్టల్ బ్యాలెట్ ఉండగా 1,911 ఓట్లు నమోదయ్యాయి. దీని ప్రకారం చూస్తే 73.86% పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు నమోదయ్యాయి. ఉదయగిరి విషయానికి వస్తే ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 1,677 కాగా, ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ సంఖ్య 2,336 కాగా ఇప్పటి వరకు 1,677 ఓట్లు నమోదయ్యాయి. ఆత్మకూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 2,352 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఉండగా ఇప్పటి వరకు 71.97% పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనేక మంది పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఉద్యోగులు ఓటు వేశారు. సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో 1,268 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 78.87% ఓట్ల శాతం నమోదైంది. కావలి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో 2,939 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 69.80% ఓట్లు నమోదు చేసుకున్నారు ఈ 2 రోజుల కాలంలో. కందుకూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 1,693 ఉండగా ఇప్పటి వరకు 79%. ప్రభుత్వ ఉద్యోగులు, విధుల్లో ఉన్న ఉద్యోగులు, పోలీస్ మరోవైపు ఉపాధ్యాయులు, అనేక రకాలైన ఉద్యోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకున్నారు. ఈ ఓటు వినియోగించుకున్న వారి పర్సెంటేజ్ భారీగా ఉంది. మరో 2 రోజులు సమయం ఉంది. దాదాపు 99% ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఈ పోస్టల్ బ్యాలెట్ ఏ మేరకు అభ్యర్థులు గెలుపోవటం నిర్ణయిస్తాయో ఒకసారి పరిశీలిద్దాం.